معصوم عوام کو دھوکہ دے کر اپنا جیب گرم کرنے والا دھوکہ باز شخص آخرکار پولیس کے ہاتھ لگ ہی گیا۔ عادل آباد کے موالہ پولیس اسٹیشن میں گزشتہ ماہ 15 تاریخ کو پیسے ٹھگنے والے ایک شخص کے خلاف شکایت درج کروائی تھی، جس پر پولیس فوری حرکت میں آتے ہوئے فرضی نام رکھ کر گھومنے والے پرباکر ریڈی کو حراست میں لے لیا۔ اس بات کی جانکاری ڈی ایس پی نرسمہا ریڈی نے موالہ پولیس اسٹیشن میں پریس کانفرنس سے بات کرتے ہوئے دی۔ انہوں نے عوام کو چوکنا رہنے کو بھی کہا کہ اس طرح کے دھوکہ باز شخص گھریلو خواتین کو پیسوں کی لالچ میں لا کر دھوکہ دہی کرتے ہوئے موٹی رقم بٹورنے کے چکر میں رہتے ہیں۔ یہ فرضی نام والے شخص کا یہ کوئی پہلا واقعہ نہیں ہے، بلکہ اس نے دیگر کئی ایک مقامات پر اس طرح کے مختلف طریقوں سے عوام کو دھوکہ دیتا آیا ہے، جس کے تفصیلات ڈی ایس پی نرسمہا ریڈی کی ہی زبانی سنیے۔ లాస్ట్ మంత్ 15 నాడు మావల పోలీస్ స్టేషన్లో ఒకటి చీటింగ్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. అది ఏంటంటే మనీ హోమ్ నీడ్స్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి పీటర్స్ కాలనీలో ఒక 3 మంత్స్ కింద పెట్టి దాంట్లో సభ్యత్వం చేరేటువంటి వాళ్ళు ముందు 1000 రూపాయలు కట్టేటట్టు, ఆ సభ్యత్వం ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు అదే హోమ్ నీడ్స్లో 20,000 వరకు ఐటమ్స్ లోన్ కింద తీసుకోవచ్చు. తీసుకొని ఈఎంఐ కింద మళ్ళీ నెలకు 2,000 లాగా 12 నెలలు కట్టాలి. అంటే 20,000 వాడు వస్తువులు ఇస్తే టోటల్గా 24,000 ప్లస్ ఒక 25,000 వానికంటే 5,000 లాభం వచ్చేటట్టు వాడు ప్లాన్ చేసుకొని ఇది వాని ఏజెంట్స్ని వాని సిస్టాన్ని మొత్తం పెట్టుకొని సుమారు 700 మంది దగ్గర వాడు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. తీసుకొని వీడు టోటల్గా ఇంచుమించుగా కలెక్ట్ చేసింది సుమారుగా 13.5 లక్షలు కలెక్ట్ చేసింది. చేసి చీట్ చేసి దాని మీద మన దగ్గర మావల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. వీడు అప్పటి నుంచి ఆఫీస్ కాని దొరకడం లేదు. దీని మీద మన మావల ఎస్ఐ గారు రాజు వాళ్ళ సిబ్బంది అతని ఎక్కడున్నాడో ఆఫీస్కి కనుక్కొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని ఇతడు అంటే ఎక్కడైతే ఉంటున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాని పేరు ఏం పేరు పెట్టుకున్నాడంటే ప్రభాకర్ రెడ్డి అని చెప్పి చలామణి ఒక కార్డు పెట్టుకుంటాడు ప్రభాకర్ రెడ్డి. అదేవిధంగా ఇంకా కేసులు ఉన్నాయి. ఎక్కడంటే సుబేదారు పోలీస్ స్టేషన్లో 13లో అంటే 2013 ఒక కేసు రిజిస్టర్ అయింది, అది ట్రయల్ నడుస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో 2016లో ఒక కేసు అయింది సేమ్ చీటింగ్ కింద, అక్కడ వీరు ఇంకా దొరకలేదు. అయితే దీని క్యారెక్టర్ ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక పేరు పెట్టుకొని తిరుగుతున్నాడు. మన దగ్గర ప్రభాకర్ రెడ్డి పెట్టుకుంటే ఇంకొక దగ్గర చైతన్య రెడ్డిని, ఇంకొక దగ్గర శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇంకొక దగ్గర అఖిల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఈ విధంగా పేర్లు మార్చుకుంటూ తిరుగుతున్నాడు. మనకి ఈ కేసులో ఇంకొక 8 లేడీ కూడా మనకు వాంటెడ్. ఈ లేడీకి వీడు ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఆమె రాజమండ్రికి సంబంధించిన ఆమె అప్స్టాండింగ్ ఉంది. ఆమెను కూడా అతి త్వరలో మనం అరెస్ట్ చేస్తాము. మేము ప్రజలను ఈ సందర్భం కోరుకునేది ఏంటంటే ఈ విధంగా ఎంటర్ప్రైజెస్ పెట్టి లోన్స్ ఇచ్చి ఈఎంఐ కింద ఇంత కట్టాలని చెప్తే జనరల్గా లేడీస్ ఏం చేస్తారంటే అట్రాక్ట్ అవుతారు. అంటే ఒకేసారి అమౌంట్ కట్టాలంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. అప్పుడు కొంత నెల కొంత అంటే ఇబ్బంది లేకుండా కట్టుకొని ఐటమ్ తీసుకోవచ్చుకొని ఆలోచన వస్తుంది. కానీ జాగ్రత్తగా తొందరపడకుండా ఇది కరెక్టా కాదని చూసి జైన్ అయితే చాలా మంచిది. ఒకసారి చీట్ అయిన తర్వాత పోయిన డబ్బు ఎనికి రాదు, వాడు ఖర్చు పెట్టేసుకుంటారు నెట్ క్యాష్. అలా నష్టపోయే బదులు జాగ్రత్తగా ఎంటర్ కాకుండా చూసి ఇది వాస్తవమా కాదో చూసి అలర్ట్ కావడం మంచిదని మేము ప్రజలు కోరుకుంటున్నాము. మేము ఈరోజు అరెస్ట్ చేయించుకున్నాం, ఇంకా మిగతా లేని కూడా మేము అరెస్ట్ చేస్తాం. తుమ్మ శ్రావణ్ కుమార్ రెడ్డి అసలు పేరు. తుమ్మ శ్రావణ్ కుమార్ రెడ్డి